న్యూస్ చూస్తున్నాం. పరిపాలన వికేంద్రీకరణ బిల్లు, సిఆర్డీఏ చట్టం రద్దు బిల్లుకు వ్యతిరేకంగా అమరావతి రైతులు ఆందోళనకు దిగారు. బిల్లుల ప్రతులు తగలబెడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్యనాడికి తెలుసుకుందాం. సత్య, పవన్, మందడంలోని గ్రామంలోని రైతులందరూ కూడా నిన్న తమకు వ్యతిరేకంగా మూడు రాజధానుల బిల్లు ప్రభుత్వం తీసుకొచ్చిందని ఆందోళన చెందిన పరిస్థితి ఉంది. దీంతో వారంతా కూడా ఈ బిల్లులను ఏదైతే మూడు రాజధానులకు అనుకూలంగా పాలనా వికేంద్రీకరణకు ఇచ్చినటువంటి బిల్లులను కొద్దిసేపటి క్రితం చించేసి వాటిని తగలబెడుతున్నారు, తమ నిరసన ఈ విధంగా తెలియజేస్తున్నారు. అదేవిధంగా తమకు కొండ బలాన్ని ఇచ్చే సిఆర్డీఏ చట్టాన్ని సైతం కొండంత బలాన్ని ఇచ్చే సిఆర్డీఏ చట్టాన్ని సైతం రద్దు చేయడం పట్ల వారంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్న ఏవైతే బిల్లులు సభలో ప్రవేశపెట్టారు శాసనసభలో, ఆ బిల్లు కాపీల ప్రతులను వీరంతా కూడా దాన్ని తగలబెట్టి తమ నిరసన తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. వీరంతా కూడా దీని పట్ల తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏ పరిస్థితుల్లో ఈ బిల్లును తమ అంగీకరించేది లేదు, ఆ బిల్లు ఆమోదం పొందినా పొందకపోయినా మేమైతే వెనకడికి వేసిందని చెబుతారు. ఎందుకు ఈ బిల్లు తగలబెడుతున్నారు ఈరోజు మీరు? ఎందుకంటే మా భవిష్యత్తును అంధకారం చేసి బిల్లును ఈరోజు మేమేం చేయాలో, మేము ఇచ్చిన రైతుగా మేము మా అనుమతి లేకుండా మా అభిప్రాయం లేకుండా ఈరోజు ఈ బిల్లుని మాకు వ్యతిరేకంగా బిల్లును ప్రవేశపెట్టారు. మమ్మల్ని అన్యాయం చేసి మా శవాల మీదుగా నడిచల్లి ఈరోజు శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టారు. మా అభిప్రాయం తీసుకోలేదు, మేము భూములు ఇచ్చాం, మా అభిప్రాయం తీసుకోలేదు. మేము ఇలా పూర్తిగా అన్ని కోల్పోయి రోడ్లను పడి ఉన్నాం. మా అభిప్రాయం ఎందుకు తీసుకోలేదు ఈ గవర్నమెంట్? మమ్మల్ని భయపడి దొంగసాటుగా అసెంబ్లీకి వెళ్లాల్సిన అంత అవసరం ఏంటి? మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ దొంగసాటుగా వచ్చేలాసినంత అవసరం లేదు. మాతో చర్చలు జరిపి మా అనుమతి తీసుకుంటే బాగుండేది. చెప్పండి సార్, ఎందుకు ఈ బిల్లులు ఈరోజు తగలబెట్టారు మీరు? జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి. మూడు రాజధానులు వద్దు, మూడు రాజధానులు వద్దు, మూడు రాజధానులు వద్దు, మూడు రాజధానులు వద్దు. సిఆర్డీఏ రద్దును వెంటనే, సిఆర్డీఏ రద్దును వెంటనే, సిఆర్డీఏ రద్దు. ఎందుకు ఎందుకు బిల్లులను తగలబెట్టారు చర్చించడం జరిగింది సార్? మేము ఈ ఇచ్చిన కమిటీ రిపోర్ట్లు బట్టి మూడు రాజధానులు బిల్లులు పెట్టారు. సిఆర్డీఏ రద్దును ఆయన మానసికంగా సిఆర్డీఏ ఉండటం ఇష్టం లేక సిఆర్డీఏ రద్దు చేశారు. కాబట్టి రద్దు చేసిన దానికన్నా ఈ మూడు రాజధానులు చేసిన దానికి నిరసనగా నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లుల్ని, ఆమోదించిన బిల్లుల్ని నిరసనగా మేము తగలబెట్టామండి. మాకు ఈ మూడు రాజధానులు వద్దు, సిఆర్డీఏ రద్దుని, అమరావతి మెట్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ మేము యాక్సెప్ట్ చేయట్లేదు. సిఆర్డీఏ కావాలి, ఒకే రాజధాని కావాలి మాకు. ఇంకోటి, నిన్న అసెంబ్లీ ముట్టడికి వెళ్ళారు, ఎంపీ గల్లా చేయదైపోయిన దాడి చేసిన పరిస్థితి ఉంది, దీన్ని ఎలా చూస్తారు? ఒక ఎంపీ గారు మాకు సంఘీభావం తెలపడానికి ఇప్పుడు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన పాల్గొన్న ఆయన దాని మీద భారీ ఎత్తున లాఠీ చార్జ్ చేసి ఆయన తీవ్రంగా గాయపరిచి 11:30 ఆయన అరెస్ట్ చేసి రాత్రి 10 దాకా పోలీస్ స్టేషన్లో ఒక చిన్న పిల్లగాడినో లేకపోతే వీరి జేబు దొంగనో చెప్పినట్టుగా అంత పెద్ద మనిషిని, ఆ వ్యక్తిని పెద్ద ప్రముఖ పారిశ్రామికవేత్త, మన ముందు పార్లమెంటు ఎంపీ గారిని ఆ రకంగా తిప్పి గాయపరిచి మానసికంగా శారీరకంగా గాయపరిచి మానసికంగా చిత్రవదలు పెట్టి నరసరావుపేట, రొంపిచెర్ల, తక్కెలపాడు గ్రామాలకు తీసుకొచ్చి రాత్రి 10 తీసుకొచ్చి 3 దాకా నడి రోడ్డు మీద పెట్టి 3:30 మేజిస్ట్రేట్ గారి దగ్గర హాజరుపరిచి రిమాండ్కి పంపించారు. ఈ ఒక ఎంపీని మాకు తెలిసి ఈ చరిత్రలో ఇట్లాంటి ధర్నా కేసుల్లో వీటిలో ఒక ఎంపీని జైల్లో రిమాండ్ పెట్టినది నేను ఎప్పుడు చూడలేదు. ఎంపీగా ఏదైనా 420 కేసులో ఉంటే జైల్లో పెట్టారు గతంలో, ఇప్పుడైతే ఒక ఎంపీని ఎప్పుడు జైల్లో పెట్టలేదు. అదే ఆయన జైల్లో ఎంపీగా ఉన్నారు కాబట్టి ఆ ఎంపీ గారు, పాత ఎంపీ గారు ఈయన పెట్టి ఈ రకంగా కష్టం. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా నిన్న అరెస్ట్ చేసి వీటిని తిప్పిన పరిస్థితుంది, ఎందుకంటారు? ఏమండి, అసెంబ్లీ సమావేశం అయిపోయిన తర్వాత నిన్న దుర్మార్గంగా ఆయన్ని మందడం, సంఘీభావం తెలపడానికి మందడం రైతులకు సంఘీభావం తెలపడానికి వస్తున్నాను అని చెబితే రానియకుండా సచివాలయం గేటు దగ్గర ఆపి ఆయన అరెస్ట్ చేసి ఉండవల్లి ఇంటికి అని చెప్పి తీసుకెళ్లి ఉండవల్లి నుంచి కృష్ణాపాలెం మీదుగా మళ్ళీ మంగళగిరి నుంచి రాత్రి 11:30 టైంలో ఆయన్ని పోలీస్ స్టేషన్లో దించారు. ఆయన మళ్ళీ మంగళగిరి నుంచి పాదయాత్ర మంగళగిరి ఊరు బయట దాకా వచ్చి ఊరు బయట నుంచి ఇంటికి వచ్చారంటే 72 సంవత్సరాలు వయసు గల వ్యక్తిని
ఆ రకంగా 10 11 టైంలో ఒక ప్రతిపక్ష నాయకుడిని 14 సంవత్సరాలు సీఎం గా చేసిన వ్యక్తిని ఈ రకంగా అరెస్ట్ చేయడం అమానుషం అండి. పచ్చకావలకి లోకం అంతా పచ్చ కనపడుతుంది అంటే అట్టానే ఉంది ప్రస్తుత పరిస్థితి. బిల్లులు మీరు తగలబెట్టారు కదా ఎందుకు? హైకోర్ కమిటీ, బోస్టన్ కమిటీ అన్ని బోగస్ కమిటీ అండి. దానికోసం మేము విరుద్ధంగా మూడు రాజధాని పక్కన విరమించుకుంటానని చెప్పి దానికి విరుద్ధంగా నిరసన తెలియజేస్తున్నాం అండి. ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యండి, వాడిని మా సంఘీయ బంధాన్ని పాదయాత్రగా వస్తుంటే అతను అడ్డుకొని ముడుచు చాలా ఇదిగా ఇబ్బంది పెట్టండి. చాలా తప్పు అండి, ఇది ఇది చాలా తప్పు అండి. చెప్పండి, ఇప్పుడు ఏదైతే బిల్లులు ఉన్నాయి మూడు రాజధానికి సంబంధించిన బిల్లు, సిఆర్డీఏ బిల్లు, ఎందుకు మీరు తగలబెట్టారు? మా సీఎం కేసీఆర్ గారు చెప్పినట్టు మా ఉప సీఎం గారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తిస్తున్నారు, అందుకు నిరసనగా ఇవాళ బిల్లులు పెట్టి ఆ బిల్లులు లేవుందండి. అసలు వాస్తవంగా ఎప్పుడో చెప్పా అన్నాడు, అంత బోగస్ లేదు చూపించారు తప్పించి బిల్లులు లేవుండే తెల్లకాయలు తప్పించి దానిలో మీ నల్లటి మనసులో ఉండే దానిలో తప్పించి ప్రజల మీద మీకు ఎటువంటి లేదు. మీరు గొనుక్కుల భూములు ఏమన్నా ఏటు మీరు సంపాదించుకున్న ఆస్తుల కోసం ఈ రెడ్డి సీఎం గారు, మా ఉప సీఎం గారు, తెలంగాణ సీఎం మా అసలు సీఎం కేసీఆర్ గారు సహకరించి ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ ఆగం చేసి ఆంధ్రప్రదేశ్ని చెరువులో పడేటా సిద్ధమయ్యారు నీళ్లు. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కదా, మీరేంటి వేరే మీరు అలా చూస్తున్నారండి? ఎప్పుడండి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ సీఎం గారు, కేసీఆర్ గారు మా సీఎం గారు, ఉప సీఎం గారు మా సీఎం గారు, ఆయన వచ్చి కలుస్తున్నారు, ఈ నెల ఆయన కలుస్తున్నాడా, ఎన్నిసార్లు పోయి కడుతున్నాడు, 5 గంటలు చర్చలు పెట్టి కూర్చున్నారు, తలుపులు వేసుకున్న లోపల ముద్రలు పెట్టుకున్నారు మరి ఇద్దరం కలిసి, మాకేం తెలియదు కానీ మా సీఎం గారితో కేసీఆర్ ఆంధ్ర తెలుగు రాష్ట్రాలకి మొత్తం మీద వీరంతా కూడా తమ ఆగ్రహాన్ని వివిధ రూపాల్లో తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ చూస్తే మహిళలు కూడా ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున పాల్గొన్నారు. వీరంతా కూడా ఈ బిల్లులను తగలబెట్టి తమ నిరసన తెలియజేస్తున్నారు. అమ్మ చెప్పండి, బిల్లులను తగలబెట్టారు కదా, ఎందుకు మీరు ఈ నిరసన తెలియజేస్తున్నారు? అసలు ఈ రాజధాని మూడు చోట్ల ఎందుకండి? అసలు అసలు ఈ బిల్లు ప్రవేశపెట్టడం ఏంటి? మమ్మల్ని సంప్రదించారా? మేము భూములు ఇచ్చాము, రైతులు సంప్రదించాలి కదా, మేము ఇక్కడ నుంచి తీసుకెళ్తున్నాం అనేది చెప్పాలి కదా. మమ్మల్ని ఎవరు సంప్రదించలేదు. ఈరోజు బిల్లు ప్రవేశపెడితే అది పాస్ అయ్యిద్దని నేను అనుకోవట్లేదండి. శాసనమండలి ఉంది, ఒకవేళ శాసనమండలిని కూడా రద్దు చేశారనుకుందాం, కోర్టులు ఉండేయండి, సుప్రీంకోర్టు. ఈ బిల్లులు మూడు బిల్లులు వచ్చినాయి కదా, మూడు రాజధానులని బిల్లు పెట్టారు, సిఆర్డీఏ చట్టాన్ని, మీకు ఏదైతే బలం ఉందో ఆ బలాన్ని తొలగించే విధంగా సిఆర్డీఏ చట్టాన్ని కూడా రద్దు చేస్తూ శాసనసభలో పెట్టారు. శాసనమండలి అయితే పాస్ కాదని విపక్షాలు చెబుతున్నాయి, మీరు ఎందుకు ఈ బిల్లును తగలబెట్టారు? మాకు ఇష్టం లేదండి. మేము ఫస్ట్ నుంచి మా నినాదం మూడు రాజధానులు వద్దు, అమరావతి మాకు కావాలని. మాకు ఇవ్వదని చట్టంలో ఏ అయితే ఉన్నాయో అవన్నీ ఈయనివాళ తోసిపుచ్చినా మాకు ఇంకా చట్టాల మీద నమ్మకం ఉంది, కోర్టుల మీద నమ్మకం ఉంది. మేము కోర్టు దాకా అయినా వెళ్తాము, నిరసన ఆపేదే లేదు. ఆయన ఇలా ఎన్నాళ్ళు చేసుకుంటూ పోతాడు, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నాడంటే కూనీ చేస్తున్నాడు. ఇవాళ ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఆయనతో పాటు ఉండే ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కూనీ చేసి పోలీసుల బలగాలతో ఆయన ఇష్టం వచ్చినట్టు అక్కడ కూర్చొని ఎంతమంది పోలీసులను పెట్టుకొని పరిపాలన చేస్తున్నాడో ఇవాళ ఈ పోలీస్ శాఖను చూస్తేనే అర్థమవుతుంది. ఒక మాట, 28 ఏళ్ల గ్రామాల్లోనే ఈ అలజడి ఎక్కడా లేదని కూడా అంటున్నారు. 28 ఏళ్లలో లేనప్పుడు నువ్వు 13 జిల్లాల్లో ఉండే నేతలను కానీ మాకు సంఘీభావం తెలిపే వాళ్ళని కానీ నువ్వు హౌస్ అరెస్టులు చేసి రానీయకుండా పోలీస్ దిగ్బంధంతో మా ఊళ్ళో అందరిని ఆపేసి రానీయకుండా ఇటు ఊళ్ళకి. మీ ఎంపీ గారు గల్లా జయదేవ్ గారి పైన కూడా దాడి జరిగింది పోలీసుల చేత, దానిపై ఏమంటారు? ఎంపీ గారికి కూడా దెబ్బలు తగిలి పరిస్థితుంది కదా. దారుణం అండి, ఇది బాగా దారుణం. ఎందుకంటే ఇవాళ ఎంపీలకే రక్షణ లేదు. ఇవాళ ఒక ఎంపీ ఇక్కడ గుంటూరు జిల్లాలో మా పొలాలు ఇవన్నీ ఇచ్చేటప్పుడు ఆయన ప్రభుత్వంలో ఉన్నాడు కూడా, ఆ నేరానికి ఆ బాధ్యతగా ఆయన మా దగ్గరకు వస్తుంటే మాకు సంఘీభావం తెలపడానికి. ఎందుకంటే ఆయన ఉన్నాడు, పోయిన ప్రభుత్వం మేము పొలాలు ఇచ్చేటప్పుడు ఊళ్ళూళ్ళు తిరిగి మమ్మల్ని పొలాలు కావాలమ్మా అని మాకు సమావేశాలు చేసి ఎంపీలు ఎమ్మెల్యేలు మొత్తం మంత్రులు ముఖ్యమంత్రితో సహా మా దగ్గరకు వచ్చి అందరు అడిగి ఆ రోజు పొలాలు తీసుకున్నారు. ఆ బాధ్యతగా ఆయన వస్తే ఆయన పట్టుకొని అసలు కొట్టి మరీ దారుణంగా ఒక మామూలు మనుషులను కూడా అట్ట కొట్టరండి. ఇప్పుడు ఒక కామన్ మ్యాన్ కూడా కొట్టినంత దారుణంగా ఆయన కొట్టి, ఒక కామన్ మ్యాన్ కూడా అట్ట కొట్టరేమో అంత దారుణంగా ఆయన కొట్టి వెళ్ళాడు. ఇవాళ ఆయనకి ఎవరు సమాధానం చెబుతారు? మళ్ళీ పై పచ్చి ఆయన రిమాండ్ లో పెట్టి పోలీసులు ఇంత దారుణంగా ఆయన రిమాండ్ లో పెట్టి కూడా ఒక ఎంపీని రిమాండ్ లో పెట్టి ఆయన్ని కొట్టి తిప్పి తిప్పి మళ్ళీ తిప్పి తిప్పి ఆయన్ని తీసుకొచ్చి ఎక్కడో మీరు పెట్టి నానా గందరగోళం చేస్తున్నారు. ఒక ఎంపీకే రక్షణ లేనప్పుడు ఇక మా బోట్ కామన్ మ్యాన్ మేము ఎంత అండి ఆఫ్టర్ ఆల్ అండి. గతంలో అసెంబ్లీ ముట్టడి సాధించిన ఏకైక వ్యక్తి ఎంఆర్పిఎస్ సంబంధించిన కార్యకర్తలు మాత్రం అసెంబ్లీ ముట్టడి చేశారు, అసెంబ్లీ పైకి ఎక్కిన పరిస్థితుంది. నిన్న మీరు చేసిన పోరాటం ద్వారా మీరు కూడా అసెంబ్లీ సమీపం వరకు చేరుకోగలిగారు, మీ ఉద్యమంలో దాదాపు చాలా పెద్ద విజయం సాధించినట్టే. దీనిపై మీరు ఏమంటారు? ప్రభుత్వం ఏ విధంగా స్పందించింది మీ పైన పోలీసుల ద్వారా?
ప్రభుత్వము మాకు చాలా మేము మేము అసెంబ్లీకి వెళ్తున్నాగా దారిలో పోలీసులు లాఠీ చార్జీలు చేశారండి. మరి మహిళలు అయితే పెద్ద పెద్ద తోళ్లు తీసుకొచ్చి మమ్మల్ని బంధించారు, తర్వాత పొలాల మీద పడి మమ్మల్ని ఉరికెత్తిచ్చారు, పరిగెత్తిచ్చారు, కంపలా పడేశారు, నీళ్ళలో పడేశారు, తోచేశారు, నెట్టేశారు, చాలా హింసాకాండ గురి చేశారండి మమ్మల్ని. మరి ఇటువంటి ప్రభుత్వం ఎక్కడా కూడా 13 జిల్లాల్లో కూడా ఎక్కడక్కడ మేము చూస్తుంటారండి ఎవరు కూడాను. మరి తీసుకొచ్చిన మంచినీళ్ళు కూడా కుంటల్లో మురికి కాలువలు కుమ్మర్చడం జరిగిందండి, ఎవరో కూడా మాకు సహకరించలేదండి. మాకు మేమే మేము పరిగెత్తుకుంటా మరి మేము ప్రతిపక్ష నాయకులను కలిసి కనీసం మా మొర వినిపించుకోవాలని మేము ఆ ధర్నాలో పోరాడుతూ ఉండగా మాకు ఎన్నో అవమానాలు, ఆటంకులు, అడ్డంకులు, మరి పోలీసు చార్జింగ్ బాగా మాకు లాఠీ చార్జింగ్ మాకు చాలా హింసలు పెట్టారండి. ఇవన్నీ కూడాను మాకు ఈ ప్రభుత్వం అక్కర్లేదండి. మాకు ఒక రాజధాని కావాలి, మాకు మూడు రాజధానులు వద్దు. ఈ సీఎం మాకు అసలు చిచ్చే, ఈ సీఎం మాకు అక్కర్లేదు. అమ్మ తెలంగాణ ఉద్యమంలో కూడా అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చినప్పుడు కూడా ఎవరు అక్కడ అసెంబ్లీ వరకు వెళ్ళలేని పరిస్థితి. మీరు అసెంబ్లీ వరకు కూడా వెళ్ళారు, ఏం సాధించారు? ఏం సాధించాం? మేము దెబ్బలు తిన్నాం అంటే రాఠీ చార్జీలు కంపలో పడేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పడేసి మాకు ఇద్దరు ముగ్గురు మనుషులు కూడా కింద పడేసి తొక్కారండి. దాన్ని తొక్కాల్సిన అవసరమా? మేము పోలేకపోయాం, కంపదాకా వెళ్ళాము, చాలా చెట్ల గుండబడి వెళ్ళలే. అలా చేయటం తప్పు. చంద్రబాబు నాయుడు గారికి ఏమన్నా కనీసం ఇచ్చారా? అది ఇవ్వాల, అది పద్ధతి కాదు. మూడు రాజధానులు వద్దు మాకు, ఇక్కడే ఉండాలి అసెంబ్లీ, ఇక్కడ నుంచే జరగాలి అన్ని, వృద్ధి అభివృద్ధిగా జరగాలి. జగన్మోహన్ రెడ్డి గారి కంటే మా 29 గ్రామాల ప్రజల సత్తా అంతా మేము చూపించామండి. నిన్న ఆయన అసెంబ్లీ ముట్టడిచ్చామండి, భయభ్రాంతులతో లోనండి దొంగలాగా దాక్కున్నాడు. బయటకు రావడానికి కూడా ఆయనకి హృదయం స్పందించలేదు. ప్రజలు రక్తం తాగే మనిషి అని జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్రజలు రక్తం తాగే మనిషి, మానవుడు కాదు, మృగపతనం. అంటే ఆయన మీ గ్రామం గుండానే అసెంబ్లీకి వెళ్ళాలి, పోలీస్ సెక్యూరిటీ ఎలా ఉంది, అదే సమయంలో మీరు అక్కడికి వెళ్ళడానికి అనేక ఆటంకాలు కలిగి అయినా సరే ఎలా వెళ్ళగలిగారు? దొంగసాటిని వెళ్ళాడు, దొంగలాగా వెళ్ళాడు. మేము పరిగెత్తుకుంటా పరిగెత్తుకుంటా కలవాలని మా మొర వినిపించాలని ప్రతిపక్ష నాయకులను తెలుపుకుందామని చెప్పి వెళ్ళినప్పుడు ఎన్నో ఆటంకాలు, అడ్డంకులు, మరి పోలీసులతో లాఠీ చార్జింగ్లు, మరి రాత్రి పొద్దుగుకిన తర్వాత అండి మేము వెళ్తుంటే మరి పోలీసు వేదిక పనే వచ్చిందండి మమ్మల్ని. మా పక్షాన్ని మేము ధర్నా చేసుకుంటున్నామండి, మా బైబుల్ మేము పట్టుకుని, మా గ్రంథాలు మేము పట్టుకుని ఎంతో మరి ప్రశాంతియుతంగా మేము ధర్నా చేసుకుంటున్నామండి. మరి మమ్మల్ని అందరినీ పోలీసు వేదికిచ్చి మళ్ళీ ఆ రోడ్లు మొత్తం తిప్పి చివరికి మరి రాత్రి పొద్దుగుకే వరకు మంగళగిరి స్టేషన్లో కూర్చోబెడితే అప్పుడు లోకేష్ బాబు గారు వచ్చి మమ్మల్ని బయటికి పంపించే విధానాన్ని ప్రయత్నాన్ని బట్టి మేము ఎంతో తర్వాత ఆనందించాము. మాకు ఈ పోలీసుల వైఖరి కూడా మాకు సహకరించట్లేదండి. నిన్న సాయంత్రం అసెంబ్లీ ముగిసే సమయానికి మీరు అందరూ కూడా రోడ్డు మీద కూర్చున్న పరిస్థితుంది, మిమ్మల్ని కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్లారు, ఎప్పుడు విడుదల చేశారు? రాత్రి 6:30 వరకు అక్కడే ఉండామండి. 6:30 తర్వాత లోకేష్ బాబు గారు వచ్చి తర్వాత మమ్మల్ని బయటికి విడుదల చేసి పంపించే ప్రయత్నంలో వాళ్ళు కొనసాగించారు. అదిగదిగా మేము చోటు 11 గంటలు అయిందండి. మమ్మల్ని తీసుకెళ్లి ఊరు చివరి ఎక్కడో వదిలిపెట్టారండి. మేము ఎక్కడైతే ధర్నా పాయింట్ దగ్గర మమ్మల్ని అరెస్ట్ చేశారు, అక్కడ విడిచిపెట్టండి మమ్మల్ని, అక్కడి నుంచి మా ఇళ్ళలో చేరుకుంటామని ప్రాధాయపడ్డా కూడా పోలీసు వారు ఊరు చివర తీసుకెళ్లి ఎక్కడో గొబ్బికుంటా అక్కడ కుంటలో వదిలిపెట్టి వచ్చారండి. అక్కడ నడుచుకుంటూ పొద్దుగుకున్న బడిలో అంతా ఎవరెళ్ళక వాళ్ళు చేరుకున్నామండి. మొత్తం మీద తమకు వ్యతిరేకంగా అసెంబ్లీలో ప్రవేశపెట్టిన మూడు రాజధానుల బిల్లు అయితే ఉందో దాన్ని మేము అంగీకరించడం లేదు, అందుకే ఆ బిల్లును చించేస్తున్నాం, దాన్ని తగలబెడుతున్నాం అని చెప్పిన పరిస్థితి. ఇదే సమయంలో రైతులకు కొండంత అండగా నిలిచిన సిఆర్డీఏ చట్టాన్ని రద్దు చేస్తూ 2020 నూతన చట్టాన్ని తీసుకొచ్చిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాము ఈ నిరసన తెలియజేస్తున్నాం. అదే సమయంలో అసెంబ్లీ ముట్టడికి వీరోచితంగా తాము పోరాడాం. గతంలో అసెంబ్లీ ముట్టడికి తెలంగాణ ఉద్యమంలో సైతం అనేక మంది ప్రయత్నించారు, ఎవరూ సాధించలేకపోయారు. అదే సమయంలో ఎంఆర్పిఎస్ మాత్రం ఒక్కసారి అసెంబ్లీ ముట్టడి చేయగలిగింది. మేము రైతులు, మహిళలు మూడు వైపుల నుంచి అసెంబ్లీ ముట్టడించాం, అసెంబ్లీ దగ్గరికి కూడా వెళ్ళి గేటును కూడా తాకొచ్చామని మీరంతా కూడా చెబుతున్న పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వం ఇక్కడ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించుకోవడానికి వేలాదిగా పోలీస్ సిబ్బందిని పెట్టి చివరకు నిర్వహించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే రైతులకు ఈ ప్రభుత్వం ఎంత అన్యాయం చేస్తుందో అర్థం చేసుకోవాలని మీరంతా చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది పవన్. థ్యాంక్ యూ సత్య, థ్యాంక్స్.